ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం ద్వారా, అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో ఒక మోడల్ హౌస్ కట్టడానికి అనుమతి ఇస్తున్నాం. ఎందుకంటే ఏ విధంగా కట్టుకోవచ్చు, ఒక మోడల్ హౌస్ ప్రతి మండల కేంద్రంలో కట్టే పేదలు వచ్చి ఆ మోడల్ హౌస్ను చూసుకున్నారనుకో, ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చిన వాళ్ళు కట్టుకోవడానికి. అదే సందర్భంలో మండల కేంద్రంలో ఒక మోడల్ హౌస్ కడతాం, ఇందిరమ్మ మోడల్ హౌస్. దాన్ని చూడడం ద్వారా వాళ్ళు ఎట్లా ప్రతి ఇంచ్ ఎట్లా ఉపయోగించుకోవచ్చో, ప్రతి ఇంచ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా వినియోగించుకోవచ్చో, వాళ్ళ కిచెన్ కానీ, బెడ్రూమ్ కానీ, అటాచ్డ్ బాత్రూమ్ కానీ, హాల్ కానీ, ఏ రకంగా మెటిక్యులస్గా డిజైన్ చేయించవచ్చో, మంచి సాంకేతిక నైపుణ్యం ఉన్న ఆర్కిటెక్ట్స్తో కొన్ని డిజైన్ చేసినాం. ఇక్కడ డిజైన్స్ కూడా మేము ముందర డిస్ప్లే చేసినాం. వాటిని చూసుకోవడం, ఇట్లనే కట్టాలనే నిబంధన లేదు, కానీ ఎట్లా కట్టుకుంటే బాగుంటుందో కూడా ఒక మోడల్ హౌస్ ప్రతి మండల కేంద్రంలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. నిరుపేదలకు ఎవరైనా మండల కేంద్రానికి వచ్చినప్పుడు ఆ మోడల్ హౌస్ను చూసుకొని పోయే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇది ఒక మంచి కార్యక్రమం. మిడ్మానేరు ప్రాంతానికి కేసీఆర్ గారు అల్లుడు, సిరిసిల్ల రాజన్న వేములవాడ పోయినప్పుడు మాట ఇచ్చిండు, మీ ముప్పు గ్రామాల అల్లుడే ముఖ్యమంత్రి అయ్యాడు, మీకు ఇస్తున్నాం ఇండ్లు అని. ఇవ్వలే, కానీ నేను ఇచ్చిన 5,000 ఇండ్లు మన పోయి. అంటే వారు చెయ్యలేని విషయాలను మేము పరిష్కరిస్తున్నాము. మేమేం గొప్పగా కూడా చెప్పుకుంటలేము, బాధ్యత అనుకుంటున్నాం, గొప్పల కోసం చెప్పడం లేదు. బాధ్యతను మేము ఏ విధంగా నిర్వహిస్తున్నామో మీకు అందరికి వివరిస్తున్నాము. మా బాధ్యతను మమ్మల్ని నెరవేర్చనియండి. మొదటి సంవత్సరం ఉత్సవాలలో మీరు పాల్గొనండి. వారికి ఈ వేదిక మీద నుంచే పొన్నం ప్రభాకర్ గారికి సూచన చేస్తున్న ప్రోటోకాల్ ఆఫీసర్స్ కూడా కల్వకుంట్ల చంద్రశేఖర గారు సమయం తీసుకొని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారే ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ కింద మినిస్టర్గా వారు వెళ్ళి వారికి ప్రత్యేకంగా ఆహ్వాన లేఖలు అందించి ఈ కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే ఈ పండుగ అందరి పండుగ, ఇది ఒక కాంగ్రెస్ పార్టీతో ఇంకోరుదో కాదు, ఈ ప్రభుత్వం అందరిది, ఈ సంక్షేమం అందరిది, ఈ రాష్ట్ర అభివృద్ధి అందరిది. ఇందులో అందరూ భాగస్వాములు కావాలి, అందరినీ భాగస్వాములు కావాలని నేను పిలుస్తున్న 7, 8, 9 తారీఖుల్లో ఈ సచివాలయ ప్రాంగణం, నెక్లెస్ రోడ్డు, బుద్ధ పూర్ణిమ ప్రాంతం, ఇదంతా కూడా కంప్లీట్గా తెలంగాణ సంబరాలు జరుగుతాయి. 3 రోజులు సాయంత్రం పూట ఒక కార్నివాల్, ఒక అద్భుతమైన పండుగ వాతావరణాన్ని ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో తెలంగాణ కవులు, కళాకారులు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పిండి వంటలు, మహిళా సంఘాల గ్రూపులు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి ప్రతిరోజు సాయంత్రము ఒక మంచి వాతావరణం, ఒక వనభోజనాలకు వెళ్ళినప్పుడు మనం ఎట్లాంటి వాతావరణం ఉంటుందో, ఒక బోనాల పండుగ, బతుకమ్మ పండుగ చేసుకున్నప్పుడు ఎట్లుంటుందో, దసరా పండుగకు జమ్మికెళ్తే ఏ విధంగా మన అందరం కలుసుకుంటామో, అట్లాంటి వాతావరణం హైదరాబాద్ నగరం నడిబొడ్డున సచివాలయం ముందల నక్లెస్ రోడ్లో 7, 8, 9 అద్భుతమైన సాంస్కృతిక సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు సాయంత్రం పూట ఉంటాయి. అందరూ ఆహ్వానితులే, తెలంగాణ వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల వాళ్ళు కూడా మన సంస్కృతిని, సాంప్రదాయాలను, మన పిండి వంటల రుచులను చూడడానికి ఇక్కడికి రావచ్చు. ఒక గణేష్ నిమజ్జనం జరిగినప్పుడు ఇక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంటుందో అట్లాంటి వాతావరణం ట్యాంక్ బండ్ మీద ఉండాలి అని, మనందరం కలిసి పండుగ చేసుకోవాలని, ఈ పండుగ అందరిది, పండుగలో అందరూ పాల్గొనాలి, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు కూడా, మీరు కూడా మీ కుటుంబాలతో వచ్చి సాయంత్రం పూట కొంత సమయం కుటుంబానికి ఇవ్వండి. ఎప్పుడు ఉద్యోగం చేసుడు, స్క్రోలింగ్లు పెట్టుడు, బ్రేకింగ్ న్యూస్లు పెట్టుడు, ఈ టెన్షన్ నుంచి కొంత బయటపడండి. ఎప్పుడు టెన్షన్లు ఉంటే ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుంది. కాబట్టి ఆ పాత్ర ఈరోజు మీకు నిజంగా ఆ పండుగ మీ కళ్ళల్లో చూడాలని మేము అనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర పండుగ, తెలంగాణ సంస్కృతి ఒక పండుగ, తెలంగాణ బ్రతికే ఒక పండుగ. దీంట్లో మీరందరూ భాగస్వాములు కావాలి. ఈ పండుగ సందర్భంలో ఒక మంచి వాతావరణం సృష్టించడానికి మీ వైపు నుంచి సహకారం ఉండాలి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఏమైనా విషయాలు ఉంటే చర్చించుకుందాం. 9 తారీఖు తర్వాత అసెంబ్లీ ఉంటుంది, అసెంబ్లీలో కూడా చర్చలు చేసుకుందాం, సమస్యలను పరిష్కరించుకుందాం. అన్ని రకాలుగా మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ ఈ ఇందిరమ్మ ఇండ్లు గ్రామాలలో పండుగ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరం పాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో, ఇంకా ఒకటే రోజు మిగిలింది వాళ్ళ సంవత్సరం పూర్తి కావడానికి. ఏమీ ఎరగబెట్టినామని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నో తెలియదు, ప్రజలకు కూడా ఎవరికి అర్థమైతే లేదు. ప్రతి జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల లోపల ఉన్నటువంటి అసంతృప్తిని
మళ్ళా ఆశలోకి మారడానికి. ఇగో ఈ నెల ఈ నెల ఎప్పటి నుంచో ఇండ్లు వస్తాయి, ఇగో ఈ సంక్రాంతికి మీకు రైతు భరోసా అయిపోతుంది, ఇగో ఇప్పుడు ఇదైపోతుంది అదైపోతుందని మాయమాటలు మళ్ళీ చెప్పుకుంటూ ఈ సంబరాల పేరు మీద ప్రజలని మరోసారి మాయపు చేయ మీద తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని, ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా ఇంతవరకు నెరవేర్చినటువంటి సందర్భం లేదు. వాళ్ళు మాట్లాడితే మేము మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చేసాం అంటున్నారు, ఫ్రీగా మహిళలు బస్సు ప్రయాణం చేస్తారు, మా మేము ఇచ్చిన హామీ నెరవేర్చినటువంటి మాట మాట్లాడుతున్నాం. మీరు చెయ్యి ఎట్లంటే బస్సు అవుతుంది అన్నారు. ఊర్లలోకి ఒకసారి పోయి చూసి రావాలే, అసలు ఆర్టీసీ బస్సులు ఊర్లలో తిరుగుతున్నాయా? ఆ ఊరికి ఇంతకుముందు 4 బస్సులు పోయినా 2 బస్సులు పోయినా ఈరోజు ఊళ్ళలకు బస్సు పోయేటటువంటి పరిస్థితులు లేవు. బస్సులు తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడ్డది. మేము ఫ్రీ బస్సు ఇచ్చినామని చెప్పి పెద్దలను మాయమాటలు చెప్పి ఈరోజు మేము అమలు చేసినటువంటి అబద్ధాలు చెప్పుకుంటుంటే వాళ్ళ ఆత్మను వాళ్ళు పరిశీలించుకోవాలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా. రైతు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు, 70 లక్షల మందికి రైతు రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంటే కేవలం 22 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ చేసి మేము రైతు రుణమాఫీ అమలు చేసాము ఈ దేశంలో ఎవరు చేయలేనటువంటి మాట మాట్లాడుతున్నారు. ఈ దేశంలో హామీ ఇచ్చింది కదా మీరు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. మీరు ఎన్నికల ముందు ఏం చెప్పింది రైతులను, మీరు బ్యాంకులలో పోయి 2 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చుకోండి, మేము రాగానే డిసెంబర్ 9కి మా సోనియమ్మ పుట్టినరోజు నాడు రుణమాఫీ చేస్తామనేటటువంటి హామీ ఇచ్చిండ్రు. మరి సంవత్సరం అవుతుంది, ఇప్పటిదాకా రైతులకు రుణమాఫీ ఎందుకు ఇవ్వలేదు పూర్తిగా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. సంవత్సరం అవుతున్నా పూర్తిగా రుణమాఫీ ఎందుకు కాలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైతు భరోసా, రైతు బంధు పథకానికి రైతు భరోసా పేరు పెట్టి సంవత్సరానికి 10,000 కాదు మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సంవత్సరానికి 15,000, ఎకరాకు పంటకు 7,500 చొప్పున 2 పంటలకు సంవత్సరానికి 15,000 ఇస్తాం రైతులకి, కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తాము, ఉపాధి హామీ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పిండ్రు సంవత్సరానికి. మరి ఇప్పటికి ఏ ఒక్క గ్రామంలోనైనా ఏ ఒక్క రైతుకైనా రైతు భరోసా అందించిండ్రా? ఏ ఒక్క కౌలు రైతుకైనా రైతు భరోసా అందించిండ్రా? ఏ ఒక్క ఉపాధి కూలీలకు మీరు 12,000 రూపాయలు అందజేసిండ్రా? ఏ ముఖం పెట్టుకొని మీరు ఈ సంబరాలు చేస్తా ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. మహిళలకు మహాలక్ష్మి, 18 ఏళ్ళు పాయబడిన మహిళలకందరికి కూడా ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట చెప్పిండ్రు. మరి సంవత్సరం అయిపోయింది, పోయిన డిసెంబర్ 9కి ఇస్తామన్నారు కదా, మరి ఈ డిసెంబర్ 9 వచ్చింది, ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళకైనా 2,500 రూపాయలు నెలకు మీరు ఇచ్చిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏ ముఖం పెట్టుకుని మీరు ఈ సంబరాలు చేస్తా ఉన్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు, ఏ ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చిందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏ ముఖం పెట్టుకుని మీరు సంబరాలు చేసుకుంటారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్పి మాట చెప్పిండ్రు. మరి ఇప్పటిదాకా మీరు ఇచ్చిన హామీలన్నీ, ఎవరైనా మీరు ఇచ్చిన హామీనా లేకుంటే ఇంకా వేరే వాడు ఇచ్చిన హామీలను మేము ప్రశ్నిస్తున్నామని చెప్పి అడుగుతా ఉన్నా. మేము ఎందుకయ్యా నెరవేరుస్తారు మీరు ఇచ్చిన హామీలంటే, భారతీయ జనతా పార్టీ మమ్మల్ని విమర్శిస్తుందని చెప్పినటువంటి అన్నవాళ్ళుగా నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. అసలు ఈ ముఖ్యమంత్రిది అసలు నోరేనా? అది నోరేనా? ఒక ముఖ్యమంత్రిని చూసినాం గతంలో, కేసీఆర్, ఆ కేసీఆర్ భాషని కానీ ఆ కేసీఆర్ యొక్క మాటలు కానీ ఆ పద్ధతిని అసహించుకునే తెలంగాణ ప్రజలు గద్దె దింపిన విషయాన్ని ఈ ముఖ్యమంత్రి సోయి తప్పినట్టున్నారు. ఈ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు? అసలు ఒక ముఖ్యమంత్రికి ఆయన వేసే వ్యవహారం ఏదైనా ముఖ్యమంత్రిలా కనిపిస్తుందా? ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి భాషనే మాట్లాడుతున్నాడా?
మాట్లాడితే నేను కేసీఆర్ కంటే తక్కువైపోతానేమో తిట్టకుంటే, కేసీఆర్ కంటే నేను ఎక్కువ తిడతానే ముఖ్యమంత్రి అనిపించుకుంటానేమో అని తిడుతున్నాడు. పోటీ పడి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వాన్ని తిడతాడు, మంత్రులను తిడతాడు, ఎంపీలను తిడతాడు, నరేంద్ర మోదీ గారిని తిడతాడు. అయ్యా, మీరు ఏం ప్రజలకు మాట ఇచ్చిండ్రో, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోనండి. ఢిల్లీలో పోయేమో ఆడ పోయి లోపల ఇచ్చి కాగితాలు ఇచ్చి లోపలనేమో అడుక్కొని వస్తారు, బయటకు వచ్చేమో ఇంకో రకంగా మాట్లాడతారు. ఇది ఏ ముఖ్యమంత్రికైనా గౌరవమైనటువంటి భాష మాట తీరు. ఒక ముఖ్యమంత్రి కనీసం ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయనకు ముఖ్యమంత్రి అవుతారంటటువంటి నమ్మకనే లాటరీ తగిలింది. లక్కీ లాటరీ తగిలి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ లక్కీ లాటరీ తగిలినప్పుడైనా కనీసం అరే పదవి వచ్చింది నాకు, ఈ పదవి కన్నా గౌరవాన్ని, ఆ కుర్చీ కన్నా గౌరవాన్ని పెడతామంటటువంటి సోయి లేదు. ఒక ప్రభుత్వం గతంలో ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబం పాలిస్తే ఈరోజు ఇంకో కుటుంబం పాలన, ఏం మార్పు లేదు. ప్రజలేమో మార్పు కోరుకొని ఓటేసిండ్రు. ఈరోజు ప్రజలంతా కూడా ఇటువంటి మార్పు కాదు మేము కోరుకున్నది, ఇటువంటి మార్పు కోసం మేము ఓటయ్యలేదు. ఒక నియంత పాలన వద్దని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం మాకు వద్దని, ఈ రాష్ట్రంలో కక్ష సాధింపులకు పాల్పడి కేవలం ఒక కుటుంబం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క సంపదనంతా కొలగొడుతుంటే, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే, ఆ అప్పుల పాలు చేసినటువంటి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ప్రజలందరూ భావించి మార్పు కోరుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీని గెలిపిస్తే ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? లంకె బిందెలు ఉన్నాయనుకున్నా, నేను ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్తున్నాడు. లంకె బిందెలు ఉన్నాయని ఎట్లా అనుకుంటావు? ఎన్నికల ముందు అందరు చెప్పిందే కదా లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని మేము చెప్పినాం, మీరు చెప్పిండు. లంకె బిందెలు ఎక్కడ ఉన్నాయనుకున్నావు? లంకె బిందెలు దోచుకోవడాని కోసం వచ్చినావా? ప్రజలకు పని చేయడానికి వచ్చినావని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అక్కలారా, అమ్మలారా, తెలంగాణ ప్రజలారా, ఏ ఆశతో ఆశయంతో మీరు ఈ ప్రభుత్వాన్ని గెలిపించిండ్రో, ఈ ప్రభుత్వం ఈ పరిపాలన అందించడంలో కానీ, ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో కానీ పూర్తిగా విఫలమయ్యిండ్రు, పూర్తిగా విఫలమైండ్రు.